అదత్తమ్మా, చెయ్యి నిద్రలో ఇరుకు పట్టేసినట్టు ఉంది, ఒకటే నొప్పిగా ఉంది అత్తమ్మా, అందుకే అన్ని చెయ్యి జారిపోతున్నాయి. ఏదో ఒక వంక పని చేయవలసి వస్తుంది. ఏవండి, ఎప్పుడు వస్తారండి మీరు? చెయ్యి ఒకటే నొప్పి వస్తుందండి, టైం పడుతుందా? సరేలేండి, కూర్చో కూర్చో. అయ్యో నిజంగానే నొప్పి వచ్చింది అమ్మ, నీ తినిపిస్తానులే. అయ్యో మీకెందుకు అత్తమ్మా శ్రమ, వద్దు నేను తినేస్తానులేండి. కాళ్ళు కడుపుతోనే ఎంతసేపు ఉంటుంది, అబ్బాయి చివరికి ఎంత టైం అవుతుందో ఏమో, నేను తినిపిస్తానులే. ఏదో నీ కోపంలో ఒక మాట బీపీ ఎక్కువ ఏదో ఒకటి అంట. అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత మన ఇద్దరమే కదనే ఉండేది, ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. చాలత్తమ్మా నేను తింటానులేండి, కొద్దిగా తినమ్మా. ఇలా అర్థం చేసుకున్నారు చూడండి, అది చాలత్తమ్మా, మా అమ్మ గుర్తుకొచ్చింది. సరేలేవి, మనకు మనకేముంది, మనలో మనకు